రాజకుంద్రా కేసులో నిజానిజాలు తెలవక ముందే తమ కుటుంబాన్ని ట్రోల్ చేస్తూ మానసికంగా ఇబ్బంది పెట్టడం మానుకోవాలని రాజకుంద్రా భార్య నటి శిల్పా శెట్టి సోషల్ మీడియాను వేడుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఓ పోస్ట్ ను పెట్టారు. తమకు మీడియా ట్రయల్ అవసరం లేదని తమపై వస్తున్న ఆరోపణలపై తాను స్పందించబోనని ఆమె ఆ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. అనుచితమైన వదంతులు అభియోగాలు తగవు. గత కొన్ని రోజులుగా ప్రతి విషయంలోనూ మేము సవాళ్లను ఎదుర్కొంటున్నాం. నన్ను నా కుటుంబాన్ని వేలెత్తి చూపుతున్నట్లుగా ట్రోల్ చేస్తున్నారు. కేసు కోర్టు పరిశీలనలో ఉంది, అందువల్ల నేను ఎలాంటి కామెంట్లు చేయను అని శిల్ప రాసుకొచ్చారు. ఇకపై కూడా ఇదే ధోరణిని అనుసరిస్తానని, తమపై తప్పుడు వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని ఆమె ఆ స్టేట్మెంట్లో కోరారు. నెవర్ కంప్లైన్, నెవర్ ఎక్స్ప్లెయిన్ అన్న పద్ధతిని తాను పాటిస్తున్నానని ఆమె తేల్చి చెప్పారు. ముంబై పోలీసులపై, భారత జ్యుడిషియరీపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని శిల్పాశెట్టి రాసుకొచ్చారు. ఒక కుటుంబంగా తాము కలిసే ఉన్నామని, ఈ కేసుకు సంబంధించిన అన్ని లీగల్ మార్గాల్ని పరిశీలిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. 29 ఏళ్లుగా నేను హార్డ్ వర్కింగ్ ప్రొఫెషనల్నని, నా మీద అభిమానులకు విశ్వాసం ఉంది. ఎవరిని కించపరచాలన్నది మా ఉద్దేశం కాదు. నాకు నా కుటుంబానికి ప్రైవసీ కావాలి. దయచేసి మా హక్కును మాకివ్వండి అని శిల్పాశెట్టి సోషల్ మీడియా వేదికగా అందరినీ కోరారు.